हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। कार्तिक पौर्णमी रोजु दीपाल वेलिंकिंचडं कोसम सायंत्रं इलागा बृंदावनान्नि अलंकरिंचुकुंटुन्नानु। कार्तिक पौर्णमी अनगाने अंदरु दीपालु वेलिगिस्तारंडि। ई रोजु वच्चि 365 ఒత్తులతో కూడా దీపాలు వెలిగిస్తారు దేవాలయాల్లో। ఎందుకంటే ప్రతిరోజు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఈ ఒక్క రోజు 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తుంటే ప్రతిరోజు వెలిగించేంత పుణ్యం కలుగుతుంది। సో అందుకోసం చాలామంది కూడా 365 ఒత్తులు కంపల్సరీగా వెలిగిస్తుంటారు। దేవాలయాల్లో కాకుండా ఇలాగ తులసి చెట్టు దగ్గర వెలిగిస్తుంటారండి। ఎందుకంటే తులసి మాత దగ్గర వచ్చి సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవాలయం వెలిగినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తుంటారు। సో నేను కూడా అందుకోసమే ఇలాగ బృందావనాన్ని అలంకరించుకుంటున్నానండి ఈవినింగ్ ఇలాగ పూజ చేయడం కోసం। ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం అనేది చాలా విశిష్టత కలిగి ఉందండి। అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు వనభోజనాలు కూడా చేస్తుంటారు చాలామంది। ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే చాలా పుణ్యం అని చెప్పి వనభోజనాలు చేస్తుంటారు। నదీ స్నానాలు కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంటుంది। కార్తీక పౌర్ణమి ఈసారి వచ్చి 2 రోజులు జరుపుకుంటారు చాలామంది। సండే రోజు వచ్చి మధ్యాహ్నం 3 గంటల పైబడి నుంచి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం దీపాలు పెట్టేది ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా వరకు టెంపుల్స్లో అన్నింటిలో కూడా సండే రోజు జరుపుకుంటున్నారు। మరుసటి రోజు సోమవారం వచ్చి 10-11 o'clock అంతా పౌర్ణమి గడియలు దాటిపోతుంది। సో అందుకోసం అని చెప్పేసి ఆదివారం రోజు అందరూ జరుపుకుంటున్నారండి। ఇలా దీపాలని నేను శుభ్రంగా ఇచ్చేసుకొని వాష్ చేసుకొని ప్రమదలకి పసుపు కుంకుమ పెట్టి మరీ పూజ స్టార్ట్ చేసుకున్నానండి। దీపాలు వెలిగించి సాయంత్రం కర్పూరహారతి పూజను ఇలా ముగించుకున్నాను। టెంపుల్స్కి వెళ్ళలేని వాళ్ళు చాలా వరకు కూడా తులసి మాతని పూజించండి, టెంపుల్స్కి వెళ్ళినంత పుణ్యం కలుగుతుంది। నదీ స్నానాలు మాత్రం కార్తీక మాసంలో తప్పకుండా చేయండి, మీకు అందుబాటులో ఉన్న నదుల్లో చాలా మంచి ఫలితం ఉంటుందండి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతుంటుంది। గడప ఇరువైపులో కంపల్సరీగా దీపాలు అలంకరణ చేయండి ఈరోజు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్।